फ्रेंड्स नमस्ते नेन प्रसन्न वेलकम बैक टू माय स्टडी प्लान फॉर डीएससी फ्रेंड्स एपी लो टेट नोटिफिकेशन रिलीज आईंदी टेट नोटिफिकेशन की अप्लाई चेसुकोवडानिकी की जून 15-16 नुंची कूडा मन की साइट्स अयिते ओपन अवुतायी सो ई टेट नोटिफिकेशन की संबंधी इनफर्मेशन नी क्लियर गा वेबसाइट लो अयिते उंचारु आगस्ट 6 नुंची ऑनलाइन लो एग्जाम्स जरुगुतायी सो జూన్ 15 లేదా జూన్ 16 నుంచి స్టార్ట్ చేసిన మనకి ఆగస్ట్ 5th వరకు మొత్తం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన 51 డేస్ టైం పీరియడ్ అయితే ఉంది సో ఈ 51 డేస్ టైం పీరియడ్లో టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకొని చదవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఛానల్ పేజ్ని విజిట్ చేయండి ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటుంది అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ టెట్ ప్రిపరేషన్ ప్లాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇవి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సో ఈ 6 సబ్జెక్ట్స్తో పాటుగా ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించి మెథడ్స్ని అయితే చదువుకోవాలి సో మొత్తం మీద మనము ఈ 6తో పాటు మెథడ్స్తో కలిపి 11 సబ్జెక్ట్స్ని అయితే చదవాల్సి ఉంటుంది సో ఈ 11 సబ్జెక్ట్స్ని చదివేది ఎప్పుడు మనం జూన్ 16th నుంచి స్టార్ట్ చేస్తే మనకి ప్రిపరేషన్ అనేది 51 డేస్ టైం పీరియడ్ అయితే ఉంది సో ఎగ్జామ్ మనకి ఆగస్టు 6 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ డేట్స్ని మనం కన్సిడర్ చేసుకోకపోయినా ఆగస్టు 5 వరకు చూసుకున్నా కూడా మనకి జూన్ 16th నుంచి మనకి 51 రోజుల టైం పీరియడ్ అయితే ఉంది సో ఈ 51 రోజుల్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఫస్ట్ మీరు ఒక 40 డేస్ టైంని ప్రిపరేషన్కి అయితే కేటాయించండి అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు అంటే ఎవరైతే ఏపీ అభ్యర్థులు తెలంగాణకి రీసెంట్గా జరిగిన తెలంగాణ టెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని అప్పుడు చదువుంటారు కాబట్టి సో వాళ్ళు కంటిన్యూ చేస్తారు అంటే ఎప్పుడో మేము చదివి వదిలేసాము ఈ మధ్యలో నోటిఫికేషన్ పడుతుంది లేదు అనేది కూడా మేము అనుకోలేదు సడన్గా నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మొత్తం మొదలెత్తుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 40 డేస్కి ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి మిగిలిన 51 డేస్ నుంచి 40 డేస్ ప్రిపరేషన్ చేసేస్తే 11 డేస్ రివిజన్కి అంటే మీరు ఈ 40 డేస్లో చదివింది ఏదైతే పార్ట్ ఉందో దాన్ని రివిజన్కి కేటాయించండి ఒక 11 డేస్ ఎందుకు అంటే మనం ఎంత బాగా చదివినా కూడా అంటే ఈ 40 డేస్లో మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఒక్కసారిగా రివిజన్ చేయకపోతే ఈ చదివిందంతా కూడా మనకి రీకాల్ చేసుకోవడం అనేది ఎగ్జామ్ టైంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి రివిజన్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి సో ఒక 11 డేస్ రివిజన్కి కేటాయించండి మరి 11 డేస్ సరిపోతాయా రివిజన్కి మొత్తం మీద 11 డేస్లో మనం అన్ని 6 సబ్జెక్ట్స్ ప్లస్ 5 మెథడ్స్ మొత్తం 11 సబ్జెక్ట్స్ని మనం 11 డేస్లో రివిజన్ చేయగలుగుతామా అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఎవ్రీడే నైట్ మీరు ఏం చేస్తారు అంటే ఆ రోజు మొత్తం చదివింది ఏదైతే ఉందో ఆ రోజు మొత్తం మీరు చదివింది నైట్ మీరు పడుకోవడానికి ఒక 1 అవర్ ముందు మీరు 10కి నిద్రపోతారా 9 to 10 లేదా మీరు 9:30కి నిద్రపోతారా 8:30 to 9:30 మీరు పడుకునే ముందు 1 అవర్ ముందు ఆ రోజు చదివింది ఆ రోజే మళ్ళీ ఒకసారి నైట్ కూర్చొని రీకాల్ చేసుకోండి రివైజ్ చేసుకోండి ఎవ్రీడే ఏ రోజు ఆ రోజు రివైజ్ చేసుకోండి అప్పుడు మీకు 11 డేస్ టైం రివిజన్కి అనేది సరిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి టెట్ అభ్యర్థులు ఇప్పుడు టెట్ రాసే అభ్యర్థులు రెండు రకాలుగా ఉంటారండి ఏంటి అంటే ఫస్ట్ డైలీ అన్ని సబ్జెక్ట్స్ చదవగలిగిన వాళ్ళు ఉంటారు డైలీ ఈ 6 సబ్జెక్ట్స్తో పాటు మెథడ్స్ కూడా మొత్తం అన్ని లేదు మెథడ్స్ తీసి పక్కన పెట్టినా కూడా 6 సబ్జెక్ట్స్ చదవగల కెపాసిటీ అంటే 6 సబ్జెక్ట్స్ టైం టు టైము ఈ టైంకి ఈ సబ్జెక్ట్ ఈ టైంకి ఈ సబ్జెక్ట్ 6 సబ్జెక్టులని ఒక రోజులు అంటే కొంతపాటు చదవగలిగిన వాళ్ళు ఉంటారు సో ఇంకో కేటగిరీ ఏంటి అంటే ఇంకొంతమంది అభ్యర్థులు ఏంటి అంటే ఈ టెట్ అభ్యర్థులు కొంతమంది డైలీ అన్ని సబ్జెక్ట్స్ చదవగలిగితే కొంతమంది ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్ చదవలేరు డైలీ యాంగ్జైటీ వల్ల కావచ్చు లేదంటే సిలబస్ ఒకే కొన్ని విషయాలు ఒకే రకంగా ఉండటం వల్ల వాటిని గుర్తుపెట్టుకోవడం వల్ల కావచ్చు లేదంటే టెన్స్ అంటే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వగలుగుతామా సిలబస్ కవర్ అవుతుందా లేదా అనే టెన్షన్ వల్ల అయినా కావచ్చు దేని కారణంగా అయినా సరే రోజు అన్ని సబ్జెక్ట్స్ చదవాలి అంటే చదవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు రోజుకు 2 లేదా 3 సబ్జెక్ట్స్ చదివే వాళ్ళు ఉండే 2 లేదా 3 సబ్జెక్ట్స్ కంటే ఆ సబ్జెక్ట్స్ చదివితే చాలు మిగతా మళ్ళీ 4th సబ్జెక్ట్ ఏదైతే కొత్తగా ఉంటుందో అది తీసినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు సో ఇలా 2 రకాలుగా అభ్యర్థులు ఉంటారు సో మీరు ఏ కేటగిరీకి చెందుతారు డైలీ అన్ని సబ్జెక్ట్స్ చదివే వాళ్ళ లేదంటే ఒక రోజులో 2-3 సబ్జెక్ట్స్ కంటే చదవలేము అనుకున్న వాళ్ళ
సో వీళ్ళల్లో మీరు ఎవరో అనేది అంచనా వేసుకోండి. డైలీ అన్ని సబ్జెక్ట్స్ చదివే వాళ్ళ కోసం టీఎస్ టైం టేబుల్, అంటే టీఎస్ టెట్ కోసం ఒక టైం టేబుల్ని అయితే నేను రెడీ చేసి అప్పుడు వీడియో అందించాను. సో ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పైన ఐకార్డ్లో వస్తుంది. ఆ వీడియో చూసుకొని దాని ప్రకారం టైమ్స్ సెట్ చేసుకొని డైలీ అన్ని సబ్జెక్ట్స్ మీరు చదువుకోవచ్చు. మరి వీళ్ళు టెట్ ప్రిపరేషన్లో డైలీ అన్ని సబ్జెక్ట్స్ చదవలేము, రోజుకి రెండు లేదా మూడు సబ్జెక్టులు మాత్రమే మేము చదవగలం అనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ ఏంటి అంటే, మీరు ఈ 40 డేస్ టైం పీరియడ్ని 2 పార్ట్స్గా చేసుకోండి, 20+20. సో ఈ 40 డేస్ ప్రిపరేషన్కి ఇమ్మన్నాను కదా, ఈ 40 డేస్ టైం పీరియడ్ని అయితే మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, 20+20. ఫస్ట్ పార్ట్లో అంటే ఫస్ట్ 20 డేస్లో ఒక 3 సబ్జెక్ట్స్ మీరు కవర్ చేసుకోండి, సెకండ్ 20 డేస్లో ఒక 3 సబ్జెక్ట్స్ కవర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కవర్ చేసుకోవచ్చు సబ్జెక్ట్స్ అనేది నేను ఒక చిన్న ఐడియాలజీ ప్రకారం ఇక్కడ ఇచ్చాను. సో మీకు ఇష్టమైనట్లు అంటే మీరు చదివేదానికి తగినట్లుగా సబ్జెక్ట్స్ని సెట్ చేసుకోండి. సో ఫస్ట్ 20 డేస్ టైం పీరియడ్లో, ఫస్ట్ టైం పీరియడ్లో ఇది ఎవరైతే రోజుకి 2 లేదా 3 సబ్జెక్టులు చదువుతామనుకున్న వాళ్ళకి, సైకాలజీ మ్యాథ్స్ 3rd నుంచి 10th వరకు, సైన్స్ 3rd నుంచి 10th వరకు కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ 20 డేస్ టైం పీరియడ్లో. నెక్స్ట్ తర్వాత సెకండ్ 20 డేస్ టైం పీరియడ్లో ఏంటి అంటే తెలుగు, ఇంగ్లీషు, సోషల్ 3rd to 10th మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఫస్ట్ 20 డేస్ టైం పీరియడ్, సెకండ్ 20 డేస్ టైం పీరియడ్కి సైన్స్ సోషల్ మాత్రం డిఫరెంట్గా తీసుకోండి. అంటే ఫస్ట్ మీరు ఇక్కడ సోషల్ తీసుకుంటే ఇదే పార్ట్లో మళ్ళీ సైన్స్ తీసుకోవద్దు, ఫస్ట్ 20 డేస్ టైంలో మళ్ళీ సైన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే సైన్స్ సోషల్ రెండు కలిపి చదవటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అందుకే స్టార్ మార్క్ చేశానన్నమాట. ఇక్కడ మీరు సైన్స్ ఫస్ట్ 20 డేస్లో తీసుకోండి, సోషల్ సెకండ్ 20 డేస్లో తీసుకోండి, లేదంటే సోషల్ ఇది ఫస్ట్ 20 డేస్లో తీసుకోండి, సైన్స్ నెక్స్ట్ 20 డేస్లో ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్లాన్ చేసుకోండి. అంటే సైన్స్ సోషల్ అనేది ఒక టైం పీరియడ్లో ఉండేలాగా చూసుకోకండి. సో మరి మీరు అనొచ్చు 20 డేస్లో సైకాలజీ మ్యాథ్స్ సైన్స్ అంటే 3rd to 10th అంటే కంప్లీట్ అయిపోతుందా అని. అందుకే మీరు ఒకటే సబ్జెక్ట్ ఇక్కడ టైంని కేటాయిస్తున్నారు. ఇప్పుడు సైకాలజీ రోజుకి 3 సబ్జెక్ట్సే కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్స్కి మ్యాక్సిమంలో గట్టిగా మీరు ఒక 2.5 అవర్ 3 అవర్స్ కనుక స్పెండ్ చేయగలిగితే, అంటే అదే సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కంటిన్యూ చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ. సో సైకాలజీ ఒక 2 నుంచి 2.5 అవర్స్, మ్యాథ్స్కి 2.5 అవర్స్, సైన్స్ 2.5 అవర్స్, అలా కంటిన్యూ చేసుకుంటే కనుక ఈ 20 డేస్లో మీకు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు. తర్వాత తెలుగు, ఇంగ్లీషు, సోషల్, ఇక్కడ ఏంటంటే మనకి ఈ 3 సబ్జెక్ట్స్ని కూడా డైలీ 2.5 అవర్స్ లేదా 3 అవర్స్ అట్లా మీరు ప్లాన్ చేసుకుని ఒకటే సబ్జెక్ట్ని చదువుతారు కాబట్టి ఇలా కంప్లీట్ అయిపోతుంది. మరి మెథడ్స్ పరిస్థితి ఏంటి? సో సబ్జెక్ట్స్ ఎట్లా చదవాలో చెప్పుకున్నాం 6, మరి వాట్ అబౌట్ మెథడ్స్ అంటే, ఇక్కడ మెథడ్స్ మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మీరు మ్యాథ్స్ చదువుతున్నారనుకోండి, ఫస్ట్ 20 డేస్ టైం పీరియడ్లో మీరు మ్యాథ్స్ చేస్తున్నారు కదా, సో ఈ మ్యాథ్స్తో పాటే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అనేది ఒక టాపిక్ మెథడ్స్కి సంబంధించి 6 ఉంటాయి. సో ఆ 6 టాపిక్స్ ఒక టాపిక్ని తీసుకొని 2 డేస్ అలా చదువుకున్న మీరు 12 డేస్లో మ్యాథ్స్ మెథడ్స్ కంప్లీట్ చేస్తారు, సైన్స్ మెథడ్స్ కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మనం ట్రై మెథడ్స్ని యూజ్ చేసుకొని మ్యాథ్స్ సైన్స్ కంప్లీట్ చేస్తాము. సో తెలుగు, ఇంగ్లీష్ మెథడ్స్ చదువుతాము, డిఫరెంట్గా ఉంటాయి రెండు, సో కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. అంటే ఈ టైం పీరియడ్లో తెలుగుతో పాటు తెలుగు మెథడ్స్ని కూడా, అంటే తెలుగు కంటెంట్ చదవటం అయిపోయిన తర్వాత ఒక 45 మినిట్స్ లేదంటే ఒక 1/2 అవర్ మనం మెథడ్స్కి అయితే టైంని స్పెండ్ చేస్తామన్నమాట. తెలుగు, ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మెథడ్స్ మనమేం కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ఇక్కడ మ్యాథ్స్ సైన్స్తో పాటు ట్రై మెథడ్స్ చదువుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ సోషల్ మెథడ్స్ కూడా మీరు ఇక్కడ సోషల్ అంటే సెకండ్ 20 డేస్ టైం పీరియడ్లోకి మీరు అడుగు పెట్టేటప్పటికి సోషల్కి సంబంధించినటువంటి సిలబస్, అంటే మెథడ్స్కి సంబంధించిన సిలబస్ కూడా మీరు కొంచెం కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సో మీరు ఏ కేటగిరీకి వస్తారు, డైలీ అన్ని సబ్జెక్టులు చదవగలరా, లేదంటే డైలీ అన్ని సబ్జెక్టులు చదవలేము, మేము రోజుకి 2-3 సబ్జెక్టులు అయితే చదవగలుగుతాము అనుకునే వాళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకోండి. అయితే ఈ ప్లానింగ్ అంతా కూడా ఓన్లీ ఫర్ ఎవరైతే ఇంట్లో ఉండి చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిన వాళ్ళకి
సో అంతా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నడుస్తుంది కాబట్టి సో ఈ టైం టేబుల్ అంతా కూడా వాళ్ళకి అనవసరం అన్నమాట. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి మేము చదువుకోవాలి అంటే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యాము, ఈసారి కోచింగ్కి వెళ్ళే అవకాశం లేదు, కాకపోతే టెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకుందాము, చాలా రోజులు అయింది చదివేసి అనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ అయితే యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే విజయం ఎడ్యుకేషన్ వల్ల సక్సెస్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు బై చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకు అంటే నేను ఎవ్రీడే రివిజన్ చేసుకోండి అని చెప్పాను కదా, సో దానికి ఈ విజయం ఎడ్యుకేషన్ సక్సెస్ బుక్స్ అయితే బాగా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ సైన్స్లో ఫస్ట్ లెసన్ మీరు చదివారనుకోండి, ఆ విజయం ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రతి లెసన్కి సంబంధించి బిట్స్ని అయితే అందించడం జరిగింది. విజయం ఎడ్యుకేషన్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్స్ ఉంటాయి, సక్సెస్ సిరీస్ బుక్స్. సో ఇప్పటికీ చాలామంది అయితే బై చేశారు ఆ బుక్స్ని. సో ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి. 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ సైన్స్ మీరు చదివారనుకోండి, చదివిన తర్వాత మీరు మళ్ళీ ఆ బుక్ విజయం ఎడ్యుకేషన్ బుక్స్ని ఒకసారి అంటే ఆ బుక్లో 6th క్లాస్ సైన్స్ ఫస్ట్ లెసన్ నుంచి బిట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసి ఆ బిట్స్కి ఆన్సర్ చేసి మీరే చదివింది ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనే దానికి యూస్ఫుల్ అవుతుంది. అలానే ఎవ్రీడే రివిజన్కి అంటే నైటే పడుకునేటప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ ఎవ్రీడే నైట్ రివిజన్ అనేది ఉండాలన్నాను కదా, సో దానికి యూస్ఫుల్ అవుతుంది. తర్వాత మీకు 11 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో కూడా యూజ్ అవుతుంది. అలానే సక్సెస్ సిరీస్ యాప్లో ఎగ్జామ్స్ ఉంటున్నాయి, అవి కూడా రాస్తూ ఉండండి. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఈ 11 డేస్ రివిజన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రివిజన్ ప్లాన్ని అంటే ఆ 11 డేస్ పీరియడ్ని లేదా 12 డేస్ పీరియడ్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే డైలీ మీరు ఎగ్జామ్స్ రాయండి ఆ టైంలో. సో డైలీ ఎగ్జామ్ అది కూడా ఏ టైంలో రాస్తారు, మనకి నోటిఫికేషన్లో పేపర్ 1కి ఒక టైము, పేపర్ 2కి ఒక టైము ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, 2.5 అవర్స్, 9:30 నుంచి 12 వరకు, తర్వాత 2 to 5:30 అనేసి. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే ఎగ్జాక్ట్గా అదే టైంలో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో 9:30 to 12 లేదంటే 2:30 to 5, 2 to 5:30 ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో మీరు ఎగ్జామ్ని రాయటం వల్ల మీ బ్రెయిన్ని ఎగ్జామ్ కోసం రెడీ చేస్తున్న వాళ్ళు అవుతారు. సో మీరు ఎంత చదివినా కూడా ఆ టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ చదువుతున్నారండి, కాకపోతే 2 to 3 రెస్ట్ తీసుకునే టైము, మీరు నిద్రపోయే టైం అనుకోండి, సో 5th వరకు కూడా మీరు చదివి 2 to 3 ఎగ్జామ్ టైంలో మీరు నిద్రపోయారనుకోండి, నెక్స్ట్ డే మీకు 2 to 5:30 సెషన్లో ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ టైంకి బ్రెయిన్ మీరు ఎంత చదివి ఎంత బాగా చదివినా కూడా ఆ టైంకి మీ బ్రెయిన్ పడుకోవడానికి అలవాటైంది కాబట్టి సో ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ కోసం చాలా ట్రై చేయాల్సి వస్తుంది. అందుకని మీ బ్రెయిన్ని రెడీ చేయండి. ఏ టైంకి నోటిఫికేషన్లో ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో సో ఆ టైంకి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేలాగా డైలీ ఈ 11 డేస్లో అంటే ఒకరోజు 9:30 to 11 మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ రాయండి. సో ఈ 11 డేస్ ఎగ్జామ్స్ని టైం పీరియడ్లో రాసుకోండి. సో ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకొని చదివారు అంటే కనుక మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా కూడా సిలబస్ని కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని ఏ దారిలో వెళ్ళాలి అనేది కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా సిలబస్ని కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు అవుతారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.